జగన్ వచ్చి మళ్ళీ ఎత్తు రుద్దాడు, అయి రుద్దాడు, ఈ రుద్దాడు, వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్తాంటే గేట్లు వదిలేయండి, లేనిపోయిన నాలెడ్జి అలాంటి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఎన్నుకొని ఈ స్థితికి వచ్చిందంటే ఆయనే కారణం. మాకు జగన్ ఉండబట్టే ఇట్లా వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు పోయిన 5 ఏళ్ళు కనుక ఉండుంటే మా పరిస్థితి చాలా బాగుండేది. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే జగన్ తొగ్గుల కొడుకులందరూ వచ్చి పరిపాలన చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి బుడమేరంతా ఆక్యుపై చేసుకొని ఎమ్మెల్సీలు అందరూ ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకొని ఆ వరద అంతా ఇళ్ళకి వచ్చిందంటే కారణం అంటే మొత్తం ఇదే. నంబర్ 1 గా పనిచేస్తున్నారని వీళ్ళందరూ అసలు పబ్లిక్ తో ఇది కాకుండా ముందు యంత్రాంగంతో పనిచేసి చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఇట్లా జరుగుతుంది. వాళ్ళు కూడా శ్రమించి రాత్రింబావులు ఎక్కడ పడుకుంటున్నారు ఏందని మాతో పాటు వాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏం సపరేట్ ఫుడ్ ఏం రావట్లేదు, మాకు ఇచ్చే ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇతర శ్రీకాకుళం నుంచి అక్కడ నుంచి వచ్చారు వాళ్ళు, పాపం వైజాగ్ నుంచి వచ్చారు చేస్తున్నారు. అసలు నిన్న వచ్చారు, నిన్న నీళ్లు తగ్గిన ఇళ్లలో అన్ని చెత్త అంతా తీసుకెళ్లారు. పాపం జగన్ వచ్చి మళ్ళీ ఎత్తు రుద్దాడు, అయి రుద్దాడు, ఈ రుద్దాడు, వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్తాంటే గేట్లు వదిలేయండి, లేనిపోయిన నాలెడ్జి అలాంటి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఎన్నుకొని ఈ స్థితికి వచ్చిందంటే ఆయనే కారణం. మాకు జగన్ ఉండబట్టే ఇట్లా వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు పోయిన 5 ఏళ్ళు కనుక ఉండుంటే మా పరిస్థితి చాలా బాగుండేది. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే జగన్ తొగ్గుల కొడుకులందరూ వచ్చి పరిపాలన చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి బుడమేరంతా ఆక్యుపై చేసుకొని ఎమ్మెల్సీలు అందరూ ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకొని ఆ వరద అంతా ఇళ్ళకి వచ్చిందంటే కారణం అంటే మొత్తం ఇదే. నంబర్ 1 గా పనిచేస్తున్నారని వీళ్ళందరూ అసలు పబ్లిక్ తో ఇది కాకుండా ముందు యంత్రాంగంతో పనిచేసి చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఇట్లా జరుగుతుంది. వాళ్ళు కూడా శ్రమించి రాత్రింబావులు ఎక్కడ పడుకుంటున్నారు ఏందని మాతో పాటు వాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏం సపరేట్ ఫుడ్ ఏం రావట్లేదు, మాకు ఇచ్చే ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇతర శ్రీకాకుళం నుంచి అక్కడ నుంచి వచ్చారు వాళ్ళు, పాపం వైజాగ్ నుంచి వచ్చారు చేస్తున్నారు. అసలు నిన్న వచ్చారు, నిన్న నీళ్లు తగ్గిన ఇళ్లలో అన్ని చెత్త అంతా తీసుకెళ్లారు. పాపం